అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. పొద్దున్న అయితే బాగా వర్షం వచ్చింది, స్టార్టింగ్తోనే వర్షం వచ్చింది. ఈరోజు పొద్దున్న క్లీన్ చేయడానికి నాకు అవ్వలేదు, అందుగురించే నేను 10 నుండి స్టార్ట్ చేస్తున్నాను. మా వారు మా అమ్మాయికి ఇద్దరికి లంచ్ బాక్స్ అయితే కట్టేశాను. గుడ్ కొట్టే కర్రీ అంటే దీనికి కర్రీ పేరు తెలీదు, కానీ నేను ఎప్పుడు పడితే అప్పుడు చేస్తానండి. గుడ్లు ఉడకబెట్టి ఇలా చేస్తే లేట్ అవుతుంది కదా, అందుగురించే పొద్దున్న అయితే ఇది గబగబా అయిపోతుందని చేసేసాను. ఫస్ట్ అయితే మా ఇల్లు ఎంత మెస్సీగా ఉందో చూడండి, ఎప్పుడు క్లీన్గా ఉండడమే చూసారు కదా, మెస్సీగా కూడా ఉంటుందండి. నేను ఈరోజు చాలామందికి నా క్లీనింగ్ వీడియోస్ ఇష్టం కాబట్టి ఈరోజు నా హౌస్ క్లీనింగ్ నేను ఎలా చేసుకుంటాను, మార్నింగ్ 10 to 11:30 దాకా అన్నది మీతో షేర్ చేస్తాను. చూసేసేయండి, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ఎందుకంటే నా క్లీనింగ్స్, నా పూజలు, నా వర్క్ అనేది మీ అందరికీ తప్పకుండా నచ్చిద్దండి. నాకున్న 25,000 సబ్స్క్రైబర్లందరికీ నా వీడియోస్ అంటే చాలా చాలా ఇష్టము. కామెంట్స్ అనేవి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి, నాకు ఎటువంటి కామెంట్స్ వస్తున్నాయి అని అనేది. సరే అండి, ఈరోజు అయితే హౌస్ క్లీనింగ్ చూసేసేస్తున్నారు, చూసేసేయండి. మార్నింగ్ 10 to 11:30 దాకా నాకు ఈ వర్క్ ఉంటుందండి. ప్రతిరోజు నేను సేమ్ ఈ వర్క్ మొత్తం చేస్తానండి, ఇల్లు మాఫేస్తాను, ఇవన్నీ ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి నైట్ పూట నేను కిచెన్ క్లీనింగ్ చేసేటప్పుడు అప్పుడు నాకు చాలా మట్టుకి పని అనేది తగ్గిందండి. మళ్ళీ ఇప్పుడు నేను నైట్ క్లీన్ చేసుకోవట్లేదు కిచెను, ఎందుకంటే నేనేమి షాప్కి ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాను. అందుగురించే నేను పొద్దునే చేసుకుంటున్నాను. మా వారు మా అమ్మాయి వెళ్ళిపోయాక ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసి దీపారాధన చేద్దామని ఈరోజు పూజ కూడా చేయలేదు. ఫస్ట్ అయితే మనము ఎప్పుడైనా బెడ్రూమ్ తక్కువ వర్క్ ఉంటుంది కదండి, బెడ్రూమ్ ఫస్ట్ క్లీన్ చేసేసుకున్నామంటే తర్వాత ఎక్కువ పని అనేది లాస్ట్లో చేసుకుంటే చాలా బెటర్గా త్వరగా అయిపోతుంది. ఫస్టే ఎక్కువ పని ఉన్న వంటగది చూసుకున్నామని అనుకోండి అలసిపోతాము. అందుగురించే ఫస్ట్ అయితే నేనైతే మాత్రం బెడ్రూమే క్లీన్ చేసేసేస్తాను. బెడ్రూమ్ అయితే ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయింది, అంటే క్లీన్ అయిపోయిందంటే ఇంకా నేను ఊడ్చలేదు, మాఫ్ అయ్యలేదు, బెడ్ సర్దుకున్నాను. చూసేసేయండి. హాల్కి వచ్చేసాను. హాల్ కూడా నేను ఎక్కడే మనం పొద్దున్న లెగిస్తే కనుక చాలా మనకి చాలా మట్టికి తీసేసిన ఐటమ్స్ ఉంటాయి కదండి, అవన్నీ ప్రతిరోజు సర్దుకోవాల్సి వస్తుంది నేను. మరి ఇంకా హౌస్ వైఫ్ కన్నాక తప్పదు కదా, ఎక్కడికక్కడే వెళ్ళిపోయాక మా వారు వాళ్ళందరూ వెళ్ళిపోయాక నేను ఇలా సర్దుకుంటానండి. ప్రతిరోజు నేను ఒక్కసారే క్లీన్ చేస్తాను, అంటే పొద్దున్న
పై పైన ఉడిచేసేసి కిచెన్ ప్రతిరోజు క్లీన్ చేసేస్తే మా వారు వచ్చి దీపారాధన పెట్టేసి వెళ్ళిపోతారు. తర్వాత నేను ఈ వర్క్ అంతా చేస్తాను. ఒక్కొక్కసారి ఏంటంటే మా వారు కూడా టైం అయిపోయి వెళ్ళిపోతే నేను ఈ మొత్తం క్లీన్ చేసుకొని దీపారాధన చేసుకుంటానండి. అంతకుముందు కిచెన్ క్లీన్ చేసేసేదాన్ని నైట్ పూట. నేను షాప్కి వెళ్ళేదాన్ని అని చెప్పాను కదా, మా అక్క వాళ్ళ షాపే, వేరే వాళ్ళదేం కాదు. అప్పుడు నేను నైట్ పూట కిచెన్ క్లీన్ చేసేసేదాన్ని. చాలా మట్టుకి త్వర త్వరగా పని అయిపోయేది. ఇంట్లో ఉండేపాటికి కొంచెం లేజీగా చేసుకోవచ్చులే, ఇంట్లోనే ఉంటున్నాను కదా అని మెల్లిమెల్లిగా చేసుకుంటున్నాను. కానీ ప్రతిరోజు అనేది మాత్రం ఈ వర్క్ మొత్తం ఉంటుందండి, ఒక గంట, గంటన్నర, మహా అయితే 2 గంటలు ఉంటాయి. ఇదంతా క్లీన్ చేసుకుంటాను. ఇంకొకటి ఏంటంటే ఒక్కరోజు కనుక మనకి కొంచెం బద్ధకం అనిపిస్తే రెండో రోజు చేయలేమండి, కానీ ప్రతిరోజు చేసుకోవడమే చాలా బెటరు. ఎందుకంటే మనకి ఎక్సర్సైజ్ లాగా, నేనైతే వాకింగ్కి వెళ్ళడం లేదు, నాకైతే ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. అంతకుముందు ప్రీవియస్ వీడియోలో నేను కొంచెం లావుగా ఉండేదాన్ని మీరు గమనించి ఉంటారు. ఇప్పుడు కొంచెం తగ్గాను అని నాకు అనిపిస్తుంది, మరి మీలో ఎంతమందికి అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి. ఎక్కువగా ఈ టేబుల్ మీదే నేను వర్క్ అంతా చేస్తాను. చూస్తారు కదండి మీరు, ఏదైనా కూరగాయలు తరగాలన్నా, చపాతి పిండి కలపాలన్నా, వెరైటీ ఏమైనా చేసుకోవాలన్నా, సరుకులు సర్దుకోవాలన్నా దీని మీదే చేస్తాను. అదైతే మాత్రం 2-3 సార్లు క్లీనింగ్ అవుతుంది ఆ టేబుల్ నాకు. ఉల్లిపాయలు వచ్చి 10 కేజీలు తీసుకున్నామండి. ఇళ్ళమ్మట వచ్చినాయి, అరుస్తున్నాయి. మేము ఎక్కువ ఉల్లిపాయలు ఎక్కువే తీసేసుకుంటాము, ఒక నెల వచ్చేటట్టు. ఈరోజు అయితే 6 కేజీలు తీసుకున్నాను. మా సిస్టర్తో మాట్లాడుతున్నానండి ఫోన్లో, అస్సలు కుదరటం లేదు. వీడియోస్ అప్లోడ్ చేసినప్పటి నుండి ఇన్నాళ్ళైతే 1 గంట 2 గంటలు ప్రతిరోజు చేసేదాన్ని. ఒక సిస్టర్ అయితే హైదరాబాద్లో ఉంటున్నారు, తనకి చిన్న పాప ఉంది. ఇక్కడున్న చెల్లికి కూడా చిన్న పాప ఉంది. ఇద్దరు పాపలే, నాకు కూడా పాపే, 3 అమ్మాయిలే ఉన్నారు మాకు. కానీ మాకు ఆ ఫీలింగ్ ఏమీ లేదు, నాకు చాలా ఇష్టం మా అమ్మాయి. ఫస్ట్లో తెలియక ఏదో అనుకునేదాన్ని, తర్వాత అమ్మాయిలు కూడా ఉండడం చాలా అదృష్టం అని నాకు అర్థమైంది. సరే అండి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా సేమ్, మనం పెంచేటప్పుడు మంచిగా పెంచితే వాళ్ళు మంచిగా తయారవుతారు, ఇద్దరు సమానమే. కిచెన్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. నీట్గా ఉంది నని, నీట్గా ఉన్నా సరే నేను తుడుస్తానండి. ఇంకొకటి ఏంటంటే మనం ప్రతిరోజు కిచెన్ కానీ హాల్ కానీ నీట్గా మాఫేసి తడిబట్ట పెట్టేసేసాము అంటే మనకి ఈగలు అనేవి రావు. ఒక విషయం తెలియాలి, నా గొప్ప నేను చెప్పుకోను కానీ ఇంత మట్టుకి మా ఇంట్లో ఒక్క ఈగ కూడా చాలా సంవత్సరాల నుండి ఒకసారో రెండుసార్లు చూసింటాను కానీ ఈగలు అయితే ఆల్మోస్ట్ లేవండి, అసలు ఎప్పుడు నిండో లేవు. నేను అనుకుంటా ఆహా నేను నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను కాబట్టి ఉండటం లేదేమో, లేకపోతే ఈగలు బయటే లేవేమో అన్న ఫీలింగ్ నాకైతే చాలా రోజుల నుండి వచ్చింది.
ఫస్ట్ అయితే నేను పొద్దున్న చేశాను కదండి, ఎగ్ కొట్టిన కర్రీ చేశాను కదా, ఎప్పుడైనా నేను వండేసేసాక మిగిలింది గిన్నెల్లో తీసేసుకోవడం నాకు అలవాటు అండి. అందుగురించి చాలామంది నాన్ స్టిక్లోను అల్యూమినియంలోను తినద్దండి అని చెప్తున్నారు. నేనైతే ఎందులో వండినా సరే తీసేసుకుంటా పక్కకి, ఎమ్మటే ఒక రోజంతా దానిలో ఉంచితే ఒకవేళ అందులో ఉన్నదేమైనా మనకి క్యాన్సర్ అలా సోకే అవకాశం ఉంటుందేమో అని ఇప్పుడు అంటున్నారు. ఇలా తెలియకముందే నేను అలా తీసుకోవడం నాకు అలవాటండి. చాలా సీరియస్ మ్యాటర్ మాట్లాడుకుంటున్నాము, చూసేసేయండి. నేను చేసే క్లీనింగ్ ఆల్మోస్ట్ నాకు 25,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. వాళ్ళలో 1 or 2 మెంబర్స్కి ఇష్టం ఉండదేమో కానీ ఆల్మోస్ట్ అందరికీ నా క్లీనింగ్ అంటే ఇష్టం అండి, నా వీడియోస్ అంటే ఇష్టము, నన్ను చాలా చాలా ఇష్టపడతారు. వాళ్ళ సొంత మనిషిలాగా నాకు ఏమైనా నిన్ను చిన్న చిన్న తప్పు వర్డ్స్ మాట్లాడినా నాకు చాలా క్లారిటీగా చెప్తారు. ఇలా మాట్లాడకూడదని అనరు, ఇలా మాట్లాడాలని చెప్తారు. నాకు అందుగురించే చాలా చాలా ఇష్టం అండి సబ్స్క్రైబర్స్. సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు లేకపోతే, నాకు వ్యూస్ రాకపోతే యూట్యూబ్ నాకు మనీ ఇచ్చేది కాదు. అందుగురించే మీరు నాకు చాలా మట్టికి హెల్ప్ చేస్తున్నారు అన్న ఉద్దేశంతో మీకు ఏమి ఇష్టమో అన్న వీడియోసే నేను పోస్ట్ చేస్తున్నానండి. ఇంకొకటి ఏంటంటే కిచెన్ ఊడ్ చేసేసుకున్నాను, హాల్ ఊడ్ చేసేసుకున్నాను. ప్రతిరోజు ఈ క్లీనింగ్ అనే అయితే మా ఇంట్లో ప్రతిరోజు ఉంటుంది. చాలామంది నా వీడియోస్ లైక్ చేస్తారని నేను అన్నీ మన ఇంట్లో ఏమేమి చేసుకుంటాము అని తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఇంకా చిన్న వాళ్ళు ఉంటారు, న్యూ మ్యారేజ్ కపుల్స్ ఉంటారు, వాళ్ళకి ఎలా చేయాలి అని చెప్పడం కోసమే నేను క్లీనింగ్ వీడియోస్ పెడుతున్నానండి. మా ఫేస్ వేసుకుంటున్నాను, చూసేసేయండి. లాస్ట్ దాకా ఈ వీడియో చూసేసేసి ఒక లైక్ చేయండి, ఎందుకంటే నేను కొలాబరేషన్స్ వీడియోస్ చేయట్లేదు. మా ఇంట్లో ఏం జరిగేవి అయ్యే చేస్తున్నాను, కొలాబరేషన్స్ వచ్చినప్పుడు నేను చేస్తాను. నేను ఈమెయిల్ ఐడి నా
డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వట్లేదు. నాకైతే అప్రోచ్ అయ్యే వాళ్ళేమో, కానీ నాకైతే ఇప్పుడు అయితే ఇష్టం లేదండి. కొంచెం నేను టైం చూసుకొని నేను ఈ వీడియోస్ అందరికీ పోస్ట్ చేసి నేనంటే ఇంకా మంచి ఇంప్రెషన్ వాళ్ళకు వచ్చేదాకా నేనైతే కొలాబరేషన్ వీడియోస్ చేయాలనుకుంటున్నాను. ప్రతి హౌస్ వైఫ్ చేసే వర్కే నేనే చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ అందరూ చేసుకునే వాళ్ళండి. ఎవరో ఒక ఇంట్లో హెల్పర్ ఉండేవాళ్ళు, అప్పుడు అందరూ చేసుకునేవాళ్ళు కదా. మన పని మనం చేసుకుంటే మనకి చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. నేనైతే పొద్దున్న వాకింగ్కి ఏమీ వెళ్ళడం లేదు, ఈ వర్కే నాకు సరిపోతుంది. అందుగురించే నేను ఏ పనైనా చాలా హెల్దీగా హుషారుగా చేసుకుంటాను. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకునే ముందు, నాది సింపుల్ తెలుగు హౌస్ వైఫ్, ఒక్కసారి 1 or 2 వీడియోస్ చూడండి, అప్పుడే హార్ట్ఫుల్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే నా వర్క్ అనేది మీకు తప్పకుండా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మీ తెలుగు అమ్మాయి లావణ్య, ఎప్పుడు మీ మంచి కోసం నా మంచి కోసం మీరు ఉంటానే ఉంటారు. బాయ్ అండి, టేక్ కేర్. నా ఇల్లు అయితే క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ నేను ఇల్లు క్లీన్ చేసేసాక ఏం చేస్తాననేది చూసేసేస్తారు.